పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు వంట గ్యాస్ ధరలను, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుందని, సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధరను తగ్గించి సబ్సిడీని పెంచాలని మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్లక్, కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, అధికార ప్రతినిధి మొగుళ్ల మధు, యూత్ అధ్యక్షులు మానుక నాగరాజు, మాజీ ఎంపీటీసీసీ నారాయణ రెడ్డి, చెట్టుపల్లి బాలయ్య, దండు శ్రీనివాస్, ఎస్కే గౌస్ నరసింహారెడ్డి, మేడిపల్లి రవి, మామిళ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా వండుకోవాలి, ఒక సిలిండర్ ఒక కుటుంబానికి ఎన్ని రోజులు వస్తుంది, దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా ఉన్నాయి. ఇటువైపు చూస్తే వంట చెరుకు వంట గ్యాస్ కూడా తీవ్రంగా ఒక రేటులో కూడా పెరుగుతా పోతా ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం మేము అన్ని మంచి చేస్తున్నామనేటువంటి చెప్పుకునేటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ బేషరత్గా కేంద్ర ప్రభుత్వం అటు పెట్రోల్ కానీ ఇటు డీజిల్ కానీ వంట గ్యాస్ అయినటువంటి ఈ యొక్క సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రానున్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు రాష్ట్ర రూపాలకు దిగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. జై కాంగ్రెస్.